ప్రైజ్ ద లార్డ్. 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. జీవిత ప్రయాణంలో చాలాసార్లు ఆయా రకాల ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టాల్లో, నష్టాల్లో మనం కృంగిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు పైకి లేవలేని పరిస్థితుల్లో కూడా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ప్రభు ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నాడంటే, ఎంత అగాధ జలములలోనికి మనం పడిపోయిన వారమైనప్పటికీ, ఎంత లోతైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోయినప్పటికీ మనల్ని ఉద్ధరించేవాడు దేవుడై ఉన్నాడు. కృంగిపోయిన పరిస్థితుల్లో మనల్ని లేవనెత్తేటువంటి వాడిగా దేవుడు ఉన్నాడు. మనల్ని ఆదరించేవానిగా దేవుడు ఉన్నాడు. మనకి ఏ విధంగా సహాయాన్ని అందిస్తే మనం సంతోషపడతామో, ఏ విధంగా మనకు చేయూతను అందిస్తే మనం పైకి లేవనెత్తబడతామో ఆయనకు బాగా తెలుసు. సమస్త విషయాల్లో కూడా ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఇది నేను చేయలేను అన్నది దేవుని దగ్గర ఏదీ లేదు. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏదైనా పడిపోయిన అనుభవంలో ఉన్నావా, ఏదైనా పాపంలో పడిపోయావా, శోధనలో పడిపోయావా, ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయావా, అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నావా, అయితే ప్రభు నిన్ను ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను ఎవరు స్వస్థపరిచేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నాకు మాట సహాయం కూడా అందించేవారు లేరు, నాకు చేయూతని ఇచ్చేవారు లేరని బాధపడద్దు. కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తేవాడు. ఏదైనా మాటలకు కృంగిపోయి ఉన్నావా, ఆకస్మిక కష్టానికి కృంగిపోయి ఉన్నావా, ఇంకా నా భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నార్థకులు నువ్వు ఉన్నావా, అయితే నిన్ను లేవనెత్తేవాడు ప్రభువే అని నమ్ముతున్నావా, నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడు. యోబు ఎంత భయంకరమైన కష్టాల్లో పడిపోయాడో కదా. కళ్ళ ముందే సర్వం నాశనం అయిపోయినాయి. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, గొర్రెలు మేకలు తనకున్న పశు సంపద అంతా బుగ్గిపాలైపోయింది, ఆరోగ్యం పాడైపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు చూశాడు. పడిపోయిన యోబును దేవుడు లేవనెత్తాడు. కృంగిపోయాడు. స్నేహితులు కూడా వచ్చి తననే సూటిపోటి మాటలు అనేసి వెళ్ళారు. నీ పాపం వలన ఇలా అయిందేమో అంటూ అతని మీద విరేలెత్తి చూపారు. మానసికంగా కృంగిపోయాడు, శారీరకంగా కృంగిపోయాడు, ఆర్థికంగా పతనమైపోయాడు, కుటుంబపరంగా అన్ని విషయాల్లో కూడా కృంగిపోయిన పరిస్థితుల్లో ప్రభు వైపు చూశాడు. దేవుడు అతను లేవనెత్తాడు. ఈరోజు నిన్ను కూడా లేవనెత్తుతాడు. ఎంత దిగువ స్థాయికి వెళ్ళిపోయినా, ఇంకా సమాజం, మనుషులు ఇంక నువ్వు పైకి రావు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసినా కూడా దేవుడిని లేపగలడు. నిన్ను ఉన్నత శిఖరాలకు ఆయన తీసుకెళ్ళగలుగుతాడు. ఆయన నమ్ముకో, ఆయన చేరుకో, ఆయన హృదయంలో విశ్వసించు, గొప్ప కార్యాలు చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిపోయిన వారిని బలపరిచే దేవుడు. నీ బిడ్డల్లో ఏ కృంగుదలున్నా, ఏ నింద, ఏ శ్రమ, ఏ బాధతో బిడ్డలు బాధపడుతున్నా, వారు గొప్ప విడుదల దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.